పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం చింతలపూడిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మారుమూడి థామస్ గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్లే విజృంభించిదని, నిన్న రాత్రి ప్రైవేటు వాహనంలో కరోనా పేషెంట్స్ ని తరలించడం వల్లే చింతలపూడి పట్టణానికి చెందిన ఒక వ్యక్తి చనిపోవడం జరిగిందని, ఇప్పుడు అతని కుటుంబం అనాథలుగా మిగిలారని, వెంటనే ప్రభుత్వం స్పందించి అతని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అధికారులు నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం వల్ల ఈ కరోనా కాలంలో ప్రజల అష్టకష్టాలను పట్టించుకోవడంలో, బాధలు వ్యాధులను పట్టించుకోవడంలో కూడా వైఫల్యం చెందాయి. ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అదేవిధంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గంలో చూసినట్లయితే రోజురోజుకి ఈ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పేషెంట్లు కావలసినటువంటి వైద్య సౌకర్యాలు కానీ నిత్యావసర వస్తువులు కానీ అందించడంలో పూర్తిగా విఫలమైంది. నిన్న అనగా 21/7/2020 చింతలపూడి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన చింతలపూడి పట్టణం నుండి 14 మందిని అంబులెన్స్లో కాకుండా కరోనా పేషెంట్లని ఒక వ్యాన్ మాట్లాడి తీసుకువెళుతూ ఉండగా లింగపాలెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత చింతలపూడి పట్టణవాసి కొవ్వూరుగూడు నివాసి ఒక ఆయన మృతి చెందటం జరిగింది. ఆ వ్యాన్ వెనకాల కనీసం ఎవరు ప్రభుత్వ అధికారులు లేకపోవటం చాలా దురదృష్టకరం. వ్యాన్ మధ్యలో ఆఫ్ చేసి ఆ పేషెంట్ని, ఆ చనిపోయినటువంటి బాడీని ఇంటికి చేర్చడంలో కూడా ప్రభుత్వాధికారులు, ఉన్నతాధికారులు స్పందించలేదు. సాయంత్రం 4 గంటలకు తీసుకువెళ్ళినటువంటి పేషెంట్లని మార్గ మధ్యలో ఆఫ్ చేసి పేషెంట్లందరూ క్రిందకు దిగిపోయి అసలే వ్యాధితో ఉన్నటువంటి వాళ్ళు మంచినీరు లేక, తినడానికి తిండి లేక నడి రోడ్డుపై అలమటిస్తూ ఉన్నారు. ఈ దృష్ట్యా కనీసం అధికారులు రాత్రి 12 గంటల వరకు కూడా స్పందించకపోవటం ఈ అధికారుల వైఫల్యం కాదా అని చింతలపూడి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నా. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ లేని విధంగా అంబులెన్స్ని స్టార్ట్ చేశామని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. 1,088 అంబులెన్సులు మేము ఒక్కడమే స్టార్ట్ చేశామని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సోనియా గాంధీ నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంబులెన్సులు ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ పార్టీని. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 1,088 అంబులెన్సులో ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి అంబులెన్సులో చింతలపూడి ప్రాంతానికి ఒక్కటి కూడా సమకూర్చకపోవటం వైఫల్యం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నా. అదే అంబులెన్సులు ఉంటే సకాలంలో ఆ యొక్క కరోనా వైరస్ పేషెంట్ని క్వారంటైన్ సెంటర్కి తీసుకువెళితే ఆ వృద్ధుడు చనిపోయేవాడు కాదు కదా అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇకనైనా ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి రిపేర్స్ లేని అంబులెన్స్ని అందించినట్లయితే వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుటకు, వారిని సరైన టైంకి క్వారంటైన్ సెంటర్లో చేర్చి వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇలాంటి అసౌకర్యాలు బాధ్యతారాహిత్య నిర్ణయాల వలన
పేషెంట్లు చనిపోతా ఉన్నారు, వైద్యం అందట్లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా.